కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే పేరు. ప్రధానంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది స్టేట్గా మారారు. ఇంతకీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎవరు? ఆయన బాల్యము, వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో తెలుసుకుందాం. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే వేరు. ప్రధానంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది స్టేట్గా మారారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే నియోజకవర్గాలలో ఏదైనా అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు వస్తుంటారు. కానీ తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మాత్రం పట్టించుకోరు. మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మళ్ళీ నియోజకవర్గం నుంచి అస్సలు ఆలోచించరు. కానీ అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రూటే సపరేటు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వాటి సమస్యలు తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా ఆయనే వచ్చి ఆరా తీస్తారు. సమస్య ఏదైనా సరైన పరిష్కారం లభించేదాకా అక్కడే ఉంటారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ఆయన నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో తరచూ పర్యటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 1980లో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి దంపతులకు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో జన్మించారు. వారిది రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం. కేతిరెడ్డి జన్మించే నాటికి అంటే 1980 ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తండవిస్తుంది. దీంతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తండ్రి ఆయనను 3 ఏళ్ల వయసులో తాడిపత్రిలో ఉన్న అరవింద్ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడే వెంకటరామరెడ్డి పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న భారతీయ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తర్వాత రిలయన్స్లో మంచి ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు మారారు. ఈ తరుణంలో సుప్రియా రెడ్డితో వివాహం జరిగింది. కొన్ని రోజులు హైదరాబాద్లోనే జీవనం కొనసాగించారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ తరపున 1999 ఎన్నికల్లో ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కానీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన టికెట్ ఇవ్వలేదు. దీంతో టీడీపీ తరపున కంటెస్టెంట్ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈలోగా కేతిరెడ్డి నాన్న సూర్యప్రతాప్ రెడ్డి ఆరోగ్యం చెడిపోయింది. షుగర్ వ్యాధితో పాటు 2 కిడ్నీలు చెడిపోయాయి. ట్రీట్మెంట్ కోసం 2006లో హైదరాబాద్ వచ్చాడు. కిడ్నీ ఆపరేషన్ అయ్యాక ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు ఆయనను తాడిపత్రి రైల్వే స్టేషన్లో వేట కొడవళ్లతో నరికి చంపేశారు. ఈ దుర్ఘటన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జీవితాన్నే మార్చివేసింది. తన కుటుంబానికి అండగా నిలవడానికి వెంకటరామరెడ్డి ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఇలా 2009లో దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్లో చేరారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ధర్మవరం టికెట్ కేతిరెడ్డికి దక్కింది. కేతిరెడ్డి మొత్తం ధర్మవరం మీద పట్టు సాధించారు. 2009లో తన సమీప అభ్యర్థి జి సూర్యనారాయణ రెడ్డిపై 19172 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో కేతిరెడ్డిని ప్రజలు ఓడించారు. టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణ చేతిలో 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా ఓడిపోవడానికి కారణాలేంటి, తనలో ఉన్న లోపాలేంటో తెలుసుకున్నారు. ఆ తర్వాత నిత్యం నియోజకవర్గంలో ఉంటూ ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. 2019లో మరోసారి ధర్మవరం నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచాక మునుపటి మాదిరి చేసిన తప్పులు చేయకుండా కొత్తగా వినూత్నంగా చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసెంబ్లీలో లేదంటే ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇలా 2020 డిసెంబర్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం మొదలుపెట్టి ప్రజల వద్దకే వెళ్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకు తెలుసుకొని సత్వరమే పరిష్కరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం ఎంపిక చేసిన గ్రామాల్లో, వార్డుల్లో సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్, గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి ఆయన పర్యటిస్తున్నాడు. ఆయనే నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని రేషన్ కార్డు దగ్గర నుంచి రోడ్డు పనులు, చెత్త తరలింపు వంటి సమస్యలను అక్కడక్కడే పరిష్కరిస్తున్నారు.
పొరపాటు చేసిన అధికారులపై కోపగించుకొని తప్పు చేసిన అధికారిపై కొరడా దులిపిస్తున్నారు. మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. పేరుకు తగ్గట్టు ధర్మవరంలో ఇక నుంచి ఫ్యాక్షన్ ఉండకూడదని, అంతా ధర్మబద్ధంగానే ఉండాలని, రాగద్వేషాలను విడనాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక వివాదాల విషయానికి వస్తే, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వెంకటరామిరెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ధర్మవరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వం భూములను వెంకటరామిరెడ్డి తన అనుచరులకు అప్పనంగా అప్పగించారని ఆరోపణలు వచ్చాయి.